హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబీ హాజ క్రియేషన్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈరోజు రెసిపీ అయితే మంచి స్నాక్ ఐటమ్ అండి. పిల్లలు అయితే చూస్తేనే తినేస్తారు, ఒక్కటి కూడా మిగిల్చకుండా. సో ఇది ప్రిపరేషన్ ఎలా చేయాలంటే, ముందుగా బాయిల్డ్ ఆలూస్ అండి, ఒక 2-3 ఆలూస్ అలా తీసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోండి. తర్వాత దీన్ని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. చిన్న పీసెస్ కూడా ఉండకూడదు, మంచిగా మ్యాష్ చేసేసేయండి మొత్తం. చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇది మ్యాష్ చేశాక ఆనియన్స్ అన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. తురిమిన క్యారెట్, 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ మిరియాల పౌడర్ అండ్ 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. కొంచెం కారం ఎక్కువ తినాలనిపిస్తే చిల్లీ ఫ్లేక్స్ కానీ మిరియాల పౌడర్ కానీ ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు వేసాను 1 స్పూను. తర్వాత గరం మసాలా 1 స్పూను, కొత్తిమీర కొంచెం అలా వేసుకున్నానండి. వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆలు ఉంది కదా, స్మాష్డ్ ఆలు, ఇందులోకి మిక్స్ అయిపోవాలి మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా. రెసిపీ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఏదో ఒకటి వాళ్ళకు ఈవినింగ్ టైమ్స్ అలా చేసి పెడుతుంటాం కదా. సో ఇలా హెల్తీగా బ్రెడ్స్తో ఇలా టేస్టీగా ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసి పెట్టండి. మరీ మరీ కావాలంటారు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అలా వర్షం పడేటప్పుడు ఏదైనా వేడిగా అలా తినాలనిపిస్తే ఇలా యమ్మీగా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలండి, అయిపోతుంది. సో అది మిక్స్చర్ అయితే రెడీ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ సైడ్స్లో అంతా బ్రౌన్ ఉంటుంది కదా, ఇది అంతా కట్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. మీకు చాకుతో కంఫర్ట్గా లేకుంటే సిజర్తో అయినా సరే కట్ చేసుకోవచ్చు. సో ఇది పక్కన పెట్టాను, చూడండి ఓన్లీ వైట్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్ కట్ చేశాను కదా, వీటన్నిటిని కూడా పౌడర్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇది పౌడర్ చేసుకోండి. వాటర్ అలా ఏమీ వేయద్దు, డైరెక్ట్గా పౌడర్ చేసేసేయండి. సో చూడండి పౌడర్ అయితే అయిపోయింది, ఎక్కడ కూడా చిన్న పీసెస్ లేవు, మొత్తం నీట్గా బ్లెండ్ చేసేసాను. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్, ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ మొత్తము, ఈ ఆలు స్టఫింగ్ మొత్తం ఇందులోకి వేసేయాలండి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా మొత్తం స్టఫింగ్ వేసేయండి. మీకు ఏదైనా ఉప్పు అలా ఎక్కువ తినాలనిపిస్తే మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారంగా స్పైసీగా తినాలనిపిస్తే గరం మసాలా కానీ ఉప్పు కారం కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసి ఇక్కడ అన్ని స్లైసెస్లోకి స్టఫింగ్ పెట్టేశాను, పైన ఇంకొక బ్రెడ్తో కవర్ చేస్తున్నానండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇలా అంతా స్టఫింగ్ పెట్టాక పైన బ్రెడ్ని కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేయండి, ఇది కొంచెం స్టిక్కీ అవుతుంది, అంటే విడిపోకుండా స్టిఫ్గా కూర్చుంటుంది. అందుకనేసి కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేయండి ఒక స్పూన్తో. అన్ని పీసెస్ని ఇలా ప్రెస్ చేశాక ఒక నైఫ్తో 4 పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా పెద్దగానే వేసుకొని తినొచ్చు కానీ అంత బాగా అనిపించదు, సో అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అంటే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని, అందుకనేసి చిన్న పీసెస్గా మంచి షేప్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు మీకు క్యూబ్స్ వద్దంటే వేరే ఏదైనా ఒక గ్లాస్తో అలా షేప్స్ కట్ చేసుకోవచ్చు, రౌండ్ షేప్స్లో. పక్కన 2x తీసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి, వైట్ ఎల్లో యాలకు మొత్తము మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ మొత్తం, ఈ ఎగ్లోకి డిప్ చేసుకుంటున్నానండి. ఈ ఎగ్ మొత్తం బ్రెడ్కి పట్టుకునేలాగా మొత్తం డిప్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ నీట్గా డిప్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నిదానంగా అయితే అంత నిదానంగా చేసుకోండి. మనం ఫాస్ట్గా చేసేకపోతే అది ఓపెన్ అయిపోతుంది మరి, అందుకని కొంచెం స్లోగా చేసుకోండి. నెక్స్ట్ మనం బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ప్రిపేర్ చేసాం కదా,
ఈ పౌడర్లోకి దీన్ని ఇంకొకసారి ఇలా డిప్ చేసి మొత్తం పట్టించండి పౌడర్ అంతా. సో ఇంకొక పీస్కి కూడా నేను ఎగ్లోకి డిప్ చేశానండి. ఇలా నీట్గా డిప్ చేసుకోండి, ఎక్కడా కూడా ఓపెన్ కాకుండా ఎగ్ మొత్తం దానికి పట్టుకుంటుంది. నెక్స్ట్ ఈ బ్రెడ్ పౌడర్లోకి ఇంకొకసారి డిప్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా నీట్గా ఫోర్ సైడ్స్ పట్టుకునేలాగా మిక్స్ చేసేయండి. చూస్తేనే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది అది రెసిపీ. మేమైతే రెగ్యులర్గా చేస్తుంటాను, చాలా బాగుంటుంది. మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాక పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నానండి. చూడండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోతుంది. సో మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ మంచిగా ఫ్రై చేసేసుకుందామండి. షాలో ఫ్రై కాదు, మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5-6 అలా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చు, లేకుంటే ఈవినింగ్ టైమ్స్ ఇలా స్నాక్స్గా కూడా తినచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తుంటాం కదా తినడానికి. సో ఇలా ఈజీగా మనము ఇంట్లోనే బ్రెడ్ ఇలా ఆలు అలా మంచిగా మీకు ఇంకా బటానీస్ కానీ వేరే ఏదైనా బీన్స్ కానీ ఏదైనా సరే స్టఫింగ్లో ఇంకా ఏదైనా సరే మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు, చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది. మీరు కూడా ష్యూర్గా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను మీకోసం. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నా రెసిపీ మీకు నచ్చింది అని. అలాగే కామెంట్ కూడా చేయండి, మీకు ఎలా అనిపించింది చూశాక, అంటే నా ఎక్స్ప్లనేషన్ మీకు అర్థమైందా, రెసిపీ నచ్చిందా లేదో ఏదో ఒకటి చెప్పాలి కదా. సో కామెంట్ కూడా చేస్తూ ఉండండి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. అన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి, పక్కన తీసుకున్నాను. సో చూడండి రెసిపీ అయితే రెడీ. చాలా టేస్టీగా ఎంతో క్రంచీ క్రిస్పీగా ఉండే బ్రెడ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కన టొమాటో సాస్ అలా తీసుకొని చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బేబీ హాదియా క్రియేషన్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.